హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో మనకి కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 4 గయానా అమెజాన్ వారియర్స్ వర్సెస్ సెయింట్ లూకా కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది మన వీడియోలో మనం ఇప్పుడే తెలుసుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, మీకు కనుక ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో 100% అక్యురస్తో క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే నేను మీకు అయితే ఒక నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి మీరు కనుక ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఇదైతే 4th మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పటికే 3 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. సో 4th మ్యాచ్గా మనకి సెయింట్ లూకా కింగ్స్ వర్సెస్ గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సెయింట్ లూకా కింగ్స్కి ఇది 3rd మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ 2 మ్యాచెస్ కంప్లీట్ అయ్యి, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ గెలిచారు. సో సెకండ్ మ్యాచ్ గెలిచారు, 3rd మ్యాచ్ కూడా గెలిచి అదే మూమెంట్ని కంటిన్యూ చేద్దామన్నట్టు సెయింట్ లూకా కింగ్స్ ఫ్యాబ్ ప్లేసెస్ అయితే చూస్తూ ఉంటాడు. వెరాజ్ గయానా లాస్ట్ సీజన్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, టేబుల్లో లాస్ట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఈ సీజన్ అయినా ఫస్ట్ మ్యాచ్ మంచిగా పర్ఫామ్ చేసి ఆ మూమెంట్ని కంటిన్యూ చేద్దామన్నట్టు కూడా మనకైతే గయానా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ని మనం ఎప్పుడు చూడొచ్చు, ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఈ మ్యాచ్ని మనకైతే మనకి రేపైతే జరగబోతుంది, 4:30 AM మనకి మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మనం ఎక్కడ చూడొచ్చు, సో ఈ మ్యాచ్ని మనం అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూసే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ మీరు మొబైల్లో కానీ డిజిటల్గా ల్యాప్టాప్స్లో కానీ చూడాలనుకుంటే మాత్రం మీరైతే ఫ్యాన్ కోడ్ యాప్ ఆర్ ఫ్యాన్ కోడ్ వెబ్సైట్ ద్వారా ఈ మ్యాచ్ని వీక్షించే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి మ్యాచ్ వచ్చేసి మనకైతే డైరెంట్ సామీ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకైతే రీసెంట్గా జరిగిన మ్యాచెస్ కూడా మనకి హై స్కోరింగ్ ఎన్కౌంటర్స్ జరిగాయి ఈ పిచ్ మీద. సో ఈ మ్యాచ్ కూడా మనకి సేమ్ పిచ్ మీద జరుగుతుంది కాబట్టి సో హై స్కోరింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఎస్పెషల్గా ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ వాడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సెయింట్ లూకా కింగ్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ వాడితే 100% వాళ్ళే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే, సో ముందుగాల మనం గయానా అమెజాన్ వారియర్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే, సో షిమ్రాన్ హెట్మైర్, అజామ్ ఖాన్, షాహోబ్, చంద్రపాల్ హెమరాజ్, కేవలన్ ఆండర్సన్, కీమో పాల్, డ్వాన్ పెటోరియస్, రొమారియో షెర్ఫర్డ్, ఒడియన్ స్మిత్ అండ్ మోతీ అండ్ మనకి ఇమ్రాన్ తాహిర్. ఇమ్రాన్ తాహిర్ కెప్టెన్, వైస్ కెప్టెన్ రొమారియో షెర్ఫర్డ్. సెయింట్ లూకా కింగ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే, జాసన్ చార్లస్, ఫ్యాబ్ డుప్లెసిస్, షార్డక్ అండ్ సీన్ విలియమ్స్, సికిందర్ రాజా, రోస్టన్ చేస్, రోషన్ ప్రిమ్స్, మాథ్యూ ఫోర్ట్, కారీ అండ్ అల్జారి జోసెఫ్ అండ్ క్రిస్. ఇది మనకి సెయింట్ లూకా యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నాం, పిచ్ రిపోర్ట్ చూసుకున్నాం. ఈ మ్యాచ్ ఎవరు గెలిచారని అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నట్టయితే, సో ఈ మ్యాచ్ అయితే మనకి ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీమ్స్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందులో సెయింట్ లూకాకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ అయితే మనకైతే సెయింట్ లూకా మాత్రం 100% ఫస్ట్ బ్యాటింగ్ పడితే వాళ్ళైతే గెలిచే అవకాశం అయితే ఉంది. బట్ ఫైనల్ ప్రొడక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.